ఈటెల రాజేంద్ర నన్ను కేసీఆర్ కు అమ్ముడు పోయావంటావా నా ఆస్తి అంత పెట్టి అధికార పార్టీపైన కొట్లాడతాంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు ఈ క్రమంలో భావోద్వేగాలకు లోనై కంటతడి పెట్టారు తాము కేసీఆర్ నుండి 25 కోట్లు కాదు కదా ఒక్క పైసా కూడా తీసుకోలేదని చెబుతూ రేవంత్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణం చేశారు ఈటెల రాజేందర్ పైన తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మాట్లాడుతున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు ఓ సమయంలో కళ్ళు తుడుచుకోవడం కనిపించింది తన ఆస్తి అంత పోయినా కేసీఆర్ తో పోరాడుతానని చెప్పారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 9 సంవత్సరాలు నిటారుగా నిలబడి చంద్రశేఖర్ రావు గారి నియంత్రణతో పోకడలు అవినీతికి అక్రమాలకు దుర్మార్గాలకు ప్రభుత్వ సంస్థల్ని వ్యవస్థల్ని అన్యాయంగా పేదల మీద సామాన్యుల మీద బలప్రయోగం చేస్తుంటే అది మల్లన్న సాగర్ ముంపు బాధితులు కావచ్చు ఆత్మ గౌరవానికి సంబంధించింది మా పోరాటానికి సంబంధించింది మేము ఏడు మధ్యాహ్నం ఉన్నాం బిడ్డ నేను చెప్పాలి बिड मसाला अम्मड़ కేసీఆర్ సర్వం పెట్టిన నా ఎంటి కనుగొనలేడు గుర్తుపెట్టుకో రాజేంద్ర వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంటిక కూడా కొనలేడు కాలు కోటిని కూడా తాకలేడు బిడ్డ ఏడు మంది అన్నదమ్ముల్లం సర్వం పెట్టి కొట్లాడుతాం నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం అని ఇది చిల్లర రాజకీయం కాదు ఇది ఒక పోరాటం దీంట్లో ఏం చేయాలో నాకు తెలుసు ఏం చేస్తున్నానో నాకు తెలుసు కేసీఆర్ తనను కొన్నాడని ఈటల ఆరోపించారని కానీ తన వెంట్రుకను కూడా వారు కొనలేరని చెప్పారు తాను అమ్ముడు పోయానంటే ఊరుకునేది లేదు రాజేంద్ర అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు మరోసారి ఇలా మాట్లాడితే బాగు